జగదేవ్పూర్ మండలం తిగులు గ్రామాన్ని నూతన మండలంగా ప్రకటించాలని కోరుతూ గ్రామంలో మండల సాధన సమితి ఆధ్వర్యంలో ఆగస్టు 1న రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. నెల రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం గ్రామంలో మండల సాధన సమితి ఆధ్వర్యంలో దీక్ష శిబిరం నుంచి అంబేద్కర్ చౌరాస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జగదేవ్పూర్ మండలం తిగులు గ్రామాన్ని నూతన మండలంగా ప్రకటించాలని కోరుతూ గ్రామంలో మండల సాధన సమితి ఆధ్వర్యంలో ఆగస్టు 1న రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. నెల రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం గ్రామంలో మండల సాధన సమితి ఆధ్వర్యంలో దీక్షా శిబిరం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల సాధన సమితి సభ్యుడు సర్పంచ్ భానుప్రకాష్ రావు, పిఎస్సిఎస్ డైరెక్టర్ భూమయ్యలు మాట్లాడుతూ తిగులు గ్రామం మండలం ఏర్పాటు అన్ని అర్హతలు ఉన్నాయని, మండల వ్యవసాయ ఏర్పడినప్పుడే తిగుళ్లను మండలం చేయాల్సి ఉండగా అప్పటి ప్రభుత్వం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ కొత్త మండలాలు ప్రకటించారని వివరించారు. అప్పుడు తమ గ్రామాన్ని మండలం చేయాలని మంత్రి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుపోయినట్లు తెలిపారు. రెండు సార్లు మండల ఏర్పాటులో అన్యాయం జరిగిందని, ప్రస్తుతం తిగుళ్లను నూతన మండలంగా ప్రభుత్వం ప్రకటించాలని కోరారు. చుట్టుముట్టు 12 గ్రామాలను తిగుళ్లు కేంద్రంగా ఉందని, రవాణా సౌకర్యం కూడా ఉందన్నారు. మండలం ప్రకటించే వరకు దీక్షలను కొనసాగిస్తామన్నారు. కళాకారులు పాడిన పాటలు అందరినీ ఆలోచింపు చేశాయి. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మంజుల మహేందర్రెడ్డి, ఉప సర్పంచ్ ఐలయ్య, వార్డు సభ్యులు ఎల్లారెడ్డి, ఆంజనేయులు, రాజు, వివిధ పార్టీల నాయకులు నరసింహారెడ్డి, రాజు, వెంకట్, శ్రీనివాస్ రెడ్డి, ఎల్లయ్య, ఈశ్వర్, నవీన్, కనకయ్య, భిక్షపతి, కరుణాకర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, అంజిరెడ్డి, లింగం, సోమయ్య, యువజన సంఘం నాయకులు, మహిళలు పాల్గొన్నారు. నూతన మండలంగా ప్రకటించాలని చెప్పి ఈరోజు చేస్తున్న దీక్షలు 30 రోజులు చేరుకున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మా గ్రామస్తులందరం కలిసి దీక్షా శిబిరం నుండి అంబేద్కర్ ర్యాలీ కొనసాగించి మా నిర్ణయాన్ని, మా యొక్క అభిప్రాయాన్ని అంబేద్కర్ గారికి వినతి పత్రాల రూపంలో తెలపడం జరిగింది. ఇక నుండి రేపటి నుండి వివిధ దశల్లో అధికారులను, మంత్రులను ప్రభుత్వాన్ని దృష్టి తీసుకెళ్ళడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా గ్రామంలో మండల సాధన సమితి ఆధ్వర్యంలో అందరూ ఒకే ఒక ఏకాభిప్రాయంతో జెండాలను పక్కబెట్టి ఒకే ఎజెండా ద్వారా మేము ముందుకు పోతూ ఉన్నాం. ఖచ్చితమైన ప్రభుత్వం నుంచి ఏదో ఒక ఖచ్చితమైన హామీ మాకు వచ్చేంత వరకు శాంతియుతంగా, అది ఎన్ని రోజులన్నా కానీ, నిరసన తెలియజేస్తూ ప్రభుత్వాన్ని పరిణించాలని కోరుతా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గత 30 రోజుల నుండి దీక్షను కొనసాగిస్తున్న సందర్భంగా ఈరోజు గ్రామస్తులము పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అంబేద్కర్ గారికి శాంతియుతంగా నిరసనలో భాగంగా ఈరోజు వినతి పత్రం మండలం కావాలని వినతి పత్రం సమర్పించడం జరిగింది. మండలం కోసం దేనికైనా సిద్ధంగా ఉంటామని గ్రామస్తులందరితో మమేకమై వివిధ శాంతియుత మార్గాల్లో నిరసన కార్యక్రమాలు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. మండలం తిగులు గ్రామాన్ని మండలంగా ప్రకటించేంత వరకు కూడా ఈ శాంతియుత నిరసనలో బాగా వివిధ దశల్లో కార్యక్రమాలు రూపొందిస్తూ ఉన్నాం. తప్పకుండా రాష్ట్ర మంత్రి వర్యులు, ముఖ్యమంత్రి వర్యులు, అధికారులు ఈ గ్రామాన్ని గుర్తించి మండలంగా ప్రకటించాలని, ఎందుకంటే రాష్ట్రంలో అనేక మండలాలుగా చిన్న చిన్న గ్రామాలైనటువంటి వాటిని మండలాలుగా ప్రకటించారు.